నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఏడాదిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేస్తామన్న మంత్రి వరంగల్ లో నిర్మాణ పనులను పరిశీలించిన హరీష్ రావు వైభవంగా ఉజ్జయిని మహంకాళి అంబారి ఊరేగింపు పూజలు సరిగ్గా లేవని రంగంలో స్వర్ణలత ఆగ్రహం తాము పండించిన పంటలను నమోదు చేసుకోవాలన్న రైతు బంధు జిల్లా సభ్యుడు జగదీపూర్ మండల కేంద్రంలో వెల్లడించిన పన్నుగట్ల శ్రీనివాస్ కౌర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్న టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి కొల్చారం మండలంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఆవుల రాజరెడ్డి రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది పార్లమెంట్లో ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంపీలు పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో 21న పార్లమెంట్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది అదే రోజు రాత్రి ఫలితాలు ప్రకటిస్తారు ఈ నెల 25న 15వ రాష్ట్రపతిగా గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎన్డీఏ తరపున గిరిజన మహిళ ద్రౌపది విపక్షాల నుంచి యశ్వంత్ సింహ బరిలో ఉన్నారు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది శాసనసభ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో మంత్రి కేటీఆర్ మొదటి ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు అంతకుముందు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ కు మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు అనంతరం అక్కడి నుంచి బస్సులో నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు వరంగల్లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు వరంగల్ పర్యటనలో ఉన్న హరీష్ రావు సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్తో కలిసి ఆసుపత్రి పనులతో పాటు నిర్మాణ నమూనాను పరిశీలించారు ప్రస్తుతం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారని దసరా తర్వాత 2005 మంది కార్మికులతో పనులు చేయిస్తానని హరీష్ స్పష్టం చేశారు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు మొత్తం 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం చేపట్టగా అందులో 16 అంతస్తులు రోగుల కోసం మిగిలిన 8 అంతస్తులు వైద్యులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కేటాయించినట్లు హరీష్ రావు స్పష్టం చేశారు రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి చేసి వచ్చే 2-3 వారాల్లో మొదటి స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉంది మరి ఈ యొక్క హెల్త్ సిటీ పనులు 24 అంతస్తులతో దాదాపు 1200 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది ఒక సంవత్సరంలోగా స్ట్రక్చర్ ను పూర్తి చేయాలని తదనంతరం 2-3 నెలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విధంగా మరి డాక్టర్స్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి త్వరితగతిన అత్యాధునిక వైద్య సదుపాయాలను ఇటు వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణకు అందించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం వారి లక్ష్యానికి అనుగుణంగా ఇవాళ ఈ వరంగల్ పాత సెంట్రల్ జైలు పరిధిలో 56 ఎకరాల్లో ఈ హెల్త్ సిటీ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి దీనికి రావాల్సిన అన్ని అనుమతులను కూడా మరి తెప్పించుకోవడం జరిగింది ఇది 24 అంతస్తుల భవనం గనక ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఫైర్ సేఫ్టీ నుంచి జైల్స్ డిపార్ట్మెంట్ నుంచి మరి అన్ని రకాలుగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ అన్ని అనుమతులు కూడా తెచ్చుకోవడం జరిగింది అయితే ఈ రోజు ఇక్కడ రివ్యూ చేసినప్పుడు దాదాపు 700 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు కానీ 700 మందితో పని జరగదు గనక ఇంకా వేగం పెంచాల్సినటువంటి అవసరం ఉంది కనీసం 2500 మంది కార్మికులు రాత్రింబవళ్ళు 3 షిఫ్టుల్లో పనిచేయాల్సిందిగా ఇవాళ ఇంజనీరింగ్ అధికారులను ఏజెన్సీని కూడా మేము ఆదేశించడం జరిగింది అయినా ప్రొసీజర్స్ అయినా అన్ని రోగాలకు అన్నింటికీ కూడా ఇక్కడే వైద్యం అందేంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దాలని ఇది ఒక అటానమస్ సంస్థగా ఇక్కడ మరి మంచి డాక్టర్లను కూడా ప్రొఫెసర్స్ను కూడా ఇక్కడ పెట్టాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ఇది పచ్చదనం పెంచడం కోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తుందని తెలిపారు తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మినిస్టర్ క్వార్టర్స్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ భవన్లో మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు ఎన్డీఏ ఉపరాష్టపతి అభ్యర్థిగా ఎన్నుకోబడిన జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ సహా హోంమంత్రి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జగదీప్ తన నామినేషన్ పత్రాలు సమర్పించారు నాలాంటి నిరాడంబరమైన నేపథ్యంలో ఉన్న వ్యక్తికి ఈ అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదని జగదీప్ ధన్కర్ ఈ సందర్భంగా అన్నారు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగినుండటంతో మరోవైపు జగదీప్ ధన్కర్ కు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం కన్నుల పండుగగా ముగిసింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు చేయటం లేదని ప్రతి ఏడాది మొక్కుబడిగా పూజలు నిర్వహిస్తున్నారన్నారు. భక్తుల సంతోషం కోసం పూజలు అందుకుంటున్నారని కానీ ఇష్టపూర్వకంగా పూజలు అందుకోలేకపోతున్నానని తెలిపారు. ఈ విషయం ప్రతి ఏడాది నా నోటితో చెప్పించాలనుకుంటున్నారా? ప్రజల విషయం పూజల విషయంలో సంతోషంగా లేనని చెప్పినా మారటం లేదు. నా బిడ్డలే కదా అని కడుపులో పెట్టుకుంటున్నా పూజలు చేస్తున్నారంటున్నారు కానీ మొక్కుబడిగా చేస్తున్నారు కదరా మీరు. మీ సంతోషానికే గాని నాకు కాదు. నా బాల బచ్చలందరూ మీ సంతోషానికి చేస్తురని నేను కూడా అందుకుంటున్నానే గాని నా సంతోషానికి కాదు కదా. అట్లు తలవండిరా. అమ్మా తెలియజేయతల్లి, మీరు కోరినట్టును సంతోషంగా ఆనందంగా పూజలు అందిస్తున్నారంటున్నారు గాని ఇది వరకు కాకమంటూ ఏటేటికి మీరు మీరు దయాల మీద చెయ్యి పెట్టుకోండి చెప్పండి రా. నాకు ఎంత సంతోషంగా చేస్తున్నారో మీరు, నాకు పూజలు అందుతున్నాయా లేదా మీరు చేస్తున్నారా లేదా నాకు చెప్పండి మీరు. అమ్మా నువ్వు తెలివి తల్లి, నువ్వు తెలివి చిన్నానికి తగ్గట్టుగా చేస్తావు. ప్రతి ఏడు నా నోటితోటి చెప్పియాలనుకుంటున్నారే గాని మీరు మాత్రం మారరే. నా ఆలయంలోని పూజలు సరిగ్గా జరపట్లేదు ఎందుకు? నేను నా కడుపున దాచుకుంటున్నానే గాని నా నోటి ద్వారా మీరు చెప్పియాలనుకుంటున్నారు కదా మీరు. కాదు తల్లి, నీ కోరిక ఏంటో చెప్పమ్మా, తప్పకుండా చేస్తాను తల్లి. నా గర్భాలయంలోని మీరు శాస్త్రబద్ధంగా మీరు పూజలు జరిపించండి గాని మొక్కుబడిగా ఏదో చేస్తున్నామో అని కాదు. పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించండిరా తల్లి. తప్పకుండా చేస్తాను తల్లి. ఇంకా చెప్పు తల్లి, ఏ విధంగా చేయాలి ఏంటి అనేది తెలియజేయ తల్లి. మీరు దయాలలోని దూరి నేను పలుకులిప్పినా గాని ప్రతి ఏడు నాకు ఆటంకమే చేస్తున్నారు గాని నా బిడ్డలే కదా అని నేను సరి పెట్టుకుంటున్నాను బాలక. తప్పకుండా తల్లి. నేను నిలిచినప్పటి నుంచి నన్ను ఎన్ని రూపాలు మారుస్తారా బాలక్క? నన్ను మీకు నచ్చినట్టు మారుస్తూనే ఉంటారా? లేదు తల్లి, నీకు స్థిరమైనటువంటి రూపాన్ని కలిగించడానికి నగర పెద్దలందరూ సంతోషంగా ఉన్నారు తల్లి. ఇంకా నుంచి మార్చేటువంటి ప్రసక్తి లేదు. దానికి కూడా నువ్వు సెలవిస్తే చాలా బాగుంటుంది తల్లి. మీది కాదురా బాలక్క, నేను మీ హృదయాలలో దూరి మీకు పలుకులిప్పిస్తున్నాను. మీరు మాత్రం పెడదవ్వ పెట్టకండి. మీరు నా రూపాన్ని నేను ఏటికేటుగాను సంవత్సరాల దారిగా స్థిరంగా నేను నిలవాలనుకుంటున్నాను. నా భక్తులందరి నేను సంతోషంగా కొలువు తీరాలనుకుంటున్నాను. పూజలు అందుకోవాలనుకుంటున్నాను. నేను ఘనంగా అందుకోవాలనుకుంటున్నాను. కానీ మీరు మట్టుకు నా రూపాన్ని మట్టుకు స్థిరంగా నిలపండి నాకు. వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నువ్వు ఆనందపడేటువంటి రూపాన్ని నెలకొల్పి నీకు నువ్వు కోరుకున్నటువంటి ఆనందకరమైనటువంటి ఆభరణాలతోటి అత్యంత కట్టుకట్టాలతోటి బంగారు చీరలతోటి ఆనందంగా నీకు పూజ చేస్తాను తల్లి. నువ్వేంటి రా చేసేది నాకు? నేను తెచ్చుకునేదే కదా అమ్మా. దొంగలు దోసినట్టు కాదురా బాలక, ఇంకా మీరు కాజేస్తున్నారు కదా నాది. అమ్మా అది కాదు తల్లి, నీకు కట్టడం ఆ గొప్పతనం ఏముంది తల్లి. నీది నీకు కట్టడం గొప్ప కాదు, కాకపోతే దాని రూపాన్ని ఏర్పరిచి భక్తులందరూ చూసుకునే విధంగా చేసేటువంటి శక్తిని నువ్వు ఇస్తున్నావు.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో స్వల్ప అయోమయం చోటు చేసుకుంది. బ్యాలెట్ పత్రాలపై ఓటు వేసిన తర్వాత కంపార్ట్మెంట్ వద్ద సీతక్క ఎక్కువ సమయం తీసుకున్నారు. అధికారులను ఏదో అడిగే ప్రయత్నం చేశారు. అది గమనించిన కాంగ్రెస్ ఏజెంట్ మహేశ్వర్ రెడ్డి ఏదైనా అనుమానం ఉంటే మరో బ్యాలెట్ పత్రం తీసుకోవాలని సూచించారు. దీంతో మరో బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సీతక్క కోరగా ఉన్నత అధికారులు ఈసీని సంప్రదించారు. కొత్త బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో మొదటి బ్యాలెట్ పత్రాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేశారు. కొంతమంది పనిగట్టుకొని చేస్తా ఉన్నారు. ఏదైతే నమ్ముతునో ఆ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటాము. అది ప్రాణం పోయేంత వరకైనా కూడా ఒక దగ్గర ఉండి ఇంకొకరికి మరి కోవర్టర్గా పనిచేయడమో లేదా ఓటింగ్ క్రాస్ ఓటింగ్ చేసే అటువంటి అలవాటు కానీ అలాంటి విధానం కానీ మా జీవితంలో లేదు, ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఎవరు నమ్మకూడదు. ముఖ్యంగా ఓటేసే సందర్భంలో మార్కు పైన పడింది, ఎవరి పేరు దగ్గర కాదు, బ్యాలెట్ పేపర్ మీద పడింది. కాబట్టి అది కూడా నేను వచ్చే ఇట్లా బ్యాలెట్ పైన మార్కు పడింది సార్. దాన్ని ఇంకొక బ్యాలెట్ పేపర్ ఇవ్వమనంటే గంటసేపు ఆపి ఇవ్వకుండా మరి అదే వాళ్ళు వేయించుకున్నటువంటి పరిస్థితి. పెన్ను ఇట్లా తీసి ఇట్లా అనేటప్పుడు దాని మీద పేపర్ మీద పడ్డది కాబట్టి దాన్ని కొద్దిగా రఫ్ చేయడం జరిగింది. కానీ పేర్లు కింద క్లియర్గానే ఉన్నాయి. అది కూడా డౌట్ తోటి ఇన్వాలిడ్ అంటే ఏంటిదని డౌట్ తోటి మేము అడిగినాము. కానీ తప్పు చేసి ఉంటే నేను వచ్చే నా పేపర్ నాకు ఇంకొక బ్యాలెట్ కావాలని అడగాల్సినటువంటి అవసరం లేదు. నా దగ్గర ఎవరు నిలబడలేదు, నేను ఎవరికి ఓటేసిన దాన్ని కూడా ఎవరికి తెలియదు. కానీ పార్టీ ఆదేశానుసారం పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మేము ఓటేసుకున్నాం. అంతకంటే వేరే ఏం లేదు. దయచేసి కావాలని చేసేటువంటి కుట్రపూరితల ప్రచారాలను ఎవరు నమ్మకూడదు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవర ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం తూతు మంత్రంగా నిర్వహించిందన్నారు. ప్రతిపక్షం కొంచెం మాట్లాడితే అధికార పక్షం సహించలేకపోతుందని విమర్శించారు. పార్లమెంటులో ఫారెస్ట్ కన్వర్జేటివ్ బిల్లు వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివాసీలకు ఇబ్బంది కలిగేలా ఫారెస్ట్ కన్జర్వేటివ్ బిల్లు ఉందన్నారు. కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో లైక్ ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, దీనంతా మీరు ఇంకా దీన్ని మీరు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా మీకు వ్యతిరేకంగా పోతున్నారని తెలిస్తే వాళ్ళకి వ్యతిరేకం అవుతున్నారు. ఇది మీరు డిస్కస్ చేయండి. కాంగ్రెస్తో దోస్తానా లేదు, ఫస్ట్ సెంటెన్స్ దెర్ ఈజ్ నో దోస్తానా విత్ కాంగ్రెస్ పార్టీ. నాన్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఉంటే ఆలోచించవచ్చు, కానీ వీ విల్ గో విత్ అపోజిషన్. టోటల్ అపోజిషన్తో పోతాము. దాంట్లో వన్ ఆఫ్ ద పార్టీస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్కి సపోర్టు మేము ఇప్పుడు ఈ ఇష్యూలో కానీ ఎంత త్వరగా వచ్చే ఇష్యూల లోపల కానీ కాంగ్రెస్ పార్టీ యాజ్ సచ్ వీ మై నాట్ జాయిన్, వీ మై నాట్ బి విత్ దెమ్. బట్ ఫ్లోర్ లోపల మేము అపోజ్ చేస్తున్నాం అనుకోండి, ఒక బిల్లు కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను, బీజేపీకి ఓట్ అయ్యా. ఐఎమ్ మేకింగ్ క్లియర్ టు ది ప్రెస్ కాంగ్రెస్ అక్కడ ఉండదు కాబట్టి నేను ఇక్కడ కడుతున్నాను కాదు. ఐఎమ్ ఇన్ అపోజిషన్, ఐఎమ్ అపోజ్ టు బీజేపీ. దిస్ గవర్నమెంట్ మస్ట్ గో. అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఈ అగ్నిపథ్ ఏదైతే వీళ్ళు తీసుకొచ్చారో ఈ విషయాలన్నిటి మీద కూడా చర్చ జరగాలని చెప్పేసి మేము అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే నాన్ బీజేపీ స్టేట్ గవర్నమెంట్ ఉందో అక్కడ గవర్నర్లు వాళ్ళు అన్ని స్టేట్లలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. గవర్నర్ ఇన్వాల్వ్మెంట్స్ ఏదైతే ఉన్నో దాని మీద కూడా చర్చ జరగాల. ఈ విధంగా మీరు స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న రైట్స్ని మీరు ఈ ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా చేస్తుండని చెప్పేసి ఆ విషయాలు కూడా మాట్లాడటం కూడా. నిజామాబాద్ జిల్లా బాల్కొండ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్కొండ శివారులో ఉన్న కిసాన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కంటైనర్ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను హర్యానాకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాలకు దారి మళ్లించారు. అడి మధ్యలో ఆపడం వల్ల చీకట్లో చూసుకో అటువంటి ఎటువంటి అతను ప్రికాషన్స్ తీసుకోకుండా ఎటువంటి సింబల్స్ కానీ మన ఫోన్స్ కానీ పెట్టకుండా అతను టైర్ ఎక్స్చేంజ్ చేస్తున్న క్రమంలో వెనుక నుంచి ఒక నాగాలాండ్ లారీ వచ్చి వాళ్ళు బలంగా అందుకోవడం వలన ఆ నాగాలాండ్ లారీలో ఉన్న డ్రైవర్ చనిపోవడం జరిగింది. క్లీనర్కు గాయాలైనవి. అదేవిధంగా ఆపి ఉన్న హర్యానా లారీ యొక్క క్లీనరు టైర్ చేంజ్ చేస్తుండడం వల్ల అతని మీద కూడా ఆ టైర్ ఎక్కి అతను కూడా చనిపోవడం జరిగింది. ఒక
అనే లారీ యొక్క డ్రైవరు నిర్లక్ష్యం వలన ఇప్పుడు ఇద్దరు మనుషులు చనిపోవడం జరిగింది. ఒక తన్ను గాయాల పాలైనాడు. దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ వెహికల్స్ ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వ్యవసాయ బోరు బావుల్లో నీరున్నా విద్యుత్ సరఫరా అంతరాయం, సరైన నీరు అందక నారుమడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాలతో పాటు జయదేవ్పూర్లో గత 10 రోజులుగా వ్యవసాయ బావులకు సరైన విద్యుత్ సరఫరా అందక నారుమడులు ఎండిపోయే దశకు చేరుకోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ సరఫరా ఇవ్వటం లేదని, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవటం లేదని ఆరోపించారు రైతులు. అధికారులను ఫోన్ ద్వారా వివరణ అడగగా సబ్స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులో ఉందని, వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా అందిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రైతుల సమస్యలను పట్టించుకుని త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసి వ్యవసాయానికి సరిపడ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు రైతులు. జయదేవ్పూర్ మండలంలోని రైతులకు కరెంటు సరఫరా లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రైతుకు 24 గంటలు వ్యవసాయ రంగానికి ఇస్తా అని చెప్తూ జయదేవ్పూర్ మండలంలో అందరూ నార్లు పోసుకొని 25 రోజులకు నాటు వేసే దశలో ఉన్నది. జయదేవ్పూర్ మండలంలో సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం జరిగిందో ఏం జరిగిందో తెలియకుండా, సరియైన సరఫరా లేకుండా రైతులు అనేక ఇబ్బందులు పాల్పడుతున్నారు. ఈ ట్రాక్టర్ కూలీలు దున్నడానికి అలాంటి ఖర్చులు ఇబ్బందికరంగా జరుగుతున్నవి. ఉన్న పొలము దున్నింది కూడా ఆరిపోయే స్థితిలో ఉన్నది. నారుమడులు ఇంత వర్షాకాలం జరుగుతున్నా కానీ నీరు ఉన్నా కానీ పవర్ సప్లై సరిగా లేకుండా ఇబ్బంది పాలవుతున్నారు. దాని గురించి స్పందించి సబ్స్టేషన్ నుంచి ఏఈ గారు కానీ ఏదైనా స్పందించి దాని గురించి రైతులకు సరైన సమయం ఎలాంటిది ఇస్తున్నారో, ఇబ్బంది లేకుండా దానికి రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా దానికి ఒక లెక్క ప్రకారం టైమా లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సరైన ఇంటిమేషన్ ఇవ్వాలని ఇక్కడ రైతులు కోరు. ప్రతి రైతు తాము పండించిన పంటను నమోదు చేసుకోవాలని రైతు బంధు జిల్లా సభ్యుడు పనుగుట్ల శ్రీనివాస్ కోర్ తెలిపారు. జగదీపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పంటల నమోదు కార్యక్రమం చేపట్టిందన్నారు. మండలంలోని ప్రతి రైతులు సాగు చేసిన పంటలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులతో నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు. పండించిన ధాన్యం గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి అంటే పంట నమోదు తప్పనిసరి అని తెలిపారు. జయదేవ్పూర్ మండల రైతులందరికీ నమస్కారము. జయదేవ్పూర్ మండలంలోని గ్రామాల రైతులు, ప్రతి గ్రామ ఏఈఓను సంప్రదించి మీరు వేసిన పంటలు నమోదు చేసుకోవాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. పత్తి కానీ, మొక్క కానీ, కంది కానీ ఇలాంటి పంటలు నమోదు చేసిన వాటిని గవర్నమెంట్ మద్దతు ఇచ్చి తీసుకుంటుంది కాబట్టి నమోదు ఉన్న పంటనే గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి డబ్బులు పడతాయి మనకు. ఇలాంటి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను జయదేవ్పూర్ మండల రైతులందరినీ కోరుతున్నాను. ప్రతి గ్రామాన ఏఈఓ ఉన్నారు, వాళ్ళని సంప్రదించి నమోదు చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని, మీకు నేను అండగా ఉన్నానని టీపీసీసీ రాష్ట కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, కౌడుపల్లి డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు ఏళ్లుగారి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యకుడు నాగులుగారి మల్లేశంగౌడ్ భరోసా కల్పించారు. కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంజయ్య తండ్రి రాములు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట కార్యదర్శి ఆవుల రాజిరెడ్డితో పాటు ఏళ్లుగారి శ్రీనివాసరెడ్డి, మల్లేశంగౌడ్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించి నగదును ఆర్థిక సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహగౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యకులు పుల్లబోయిన దుర్గేష్, ప్రవీణ్ రెడ్డి, సుమన్ గౌడ్, తేజ, చంద్, సతీష్, రమేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలు తమ తమ సమస్యలతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సమస్యలతో కూడిన అర్జీలు సంబంధిత శాఖ అధికారులకు ఇచ్చారు ప్రజలు. అయితే గత వారంలో వచ్చిన అర్జీలను ఎంతవరకు పరిష్కరించాలని కలెక్టర్ శరత్ ఆయా శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో జరుగుతున్న సమయంలో ఇంటర్మీడియట్ హాస్టల్ సీటు గురించి 4 అమ్మాయిలు రావడంతో ఆ అమ్మాయిలకు అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మీ వైఖరి మార్చుకో
రాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం 2022-24 సంవత్సరానికి గాను అక్రిడేషన్ కార్డులను కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజశీష, డిపిఆర్ఓ విజయలక్ష్మి చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేశారు. ఎస్టీ అయితే ఎస్టీ పెట్టుకోవాలా, థర్డ్ ఇయర్ డిఏ డిస్ట్రిక్ట్ ఇయర్ ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ సిట్టింగ్ ఇయర్ బెస్ట్ బి కన్సల్టెడ్ ఆయన ఏం చేస్తారు, హాస్టల్ సీట్ అని అల్టిమేట్ గా హాస్టల్ సీట్ జీరో డిపార్ట్మెంట్ మీకు సీట్ కావాలా హాస్టల్ సీట్ కావాలి. ఆడ పక్కన ఎక్సెస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా తయారు చేశారు చూసుకో, జ్ఞానం తెచ్చుకొచ్చి చూడండి. మరి ఎట్లా మరి ఎట్లా పెట్టుకుంటే దర్శనం ఎట్లా మీరు చెప్పి చెప్పి చిన్నగా అయిపోతుంది ఇంట్లో నుంచి మళ్ళీ 108 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసి అల్లుళ్లకు మర్యాద చేశారు. సంగారెడ్డి మండల పరిధిలోని పసల్వాడి మాజీ సర్పంచ్ మంగమ్మ రాములు దంపతులు ఆషాఢ మాసం సందర్భంగా తమ ముగ్గురు అల్లుళ్లు మరియు కోడలికి 108 రకాల వంటకాలతో ఆషాఢ విందు భోజనం ఏర్పాటు చేసి తమ ఆప్యాయతను చాటుకున్నారు. తెలంగాణ వంటకాలైన శాకాహార మాంసాహార వంటలు మిఠాయిలతో పాటు 108 రకాలు తయారు చేసి ఈ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సంప్రదాయ సందర్భంగా వారి బంధువులు మిత్రులు మరియు కాలడి వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాలను పంచుకున్నారు. ఇలా అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలని ఎప్పటి నుంచి అమ్మ నాన్న అనుకున్నారు, మాకు కుదరలేదు కరోనా వల్ల. సో ఇప్పుడు ఆషాఢ మాసం అని భోజనాలు పెడతారు కదా అని ఆషాఢ మాసం భోజనాలు మన సైడ్ ఫేమస్, అందుకని ఇలా 108 రకాలు చేసి మమ్మల్ని పిలిచారు. సో దీనికోసం అని మేము రీసెంట్గా వచ్చాము భోజనాలకు, ఇద్దరం రీసెంట్ వచ్చాము. రావడం అసలు కుదరలేదు కరోనా వల్ల, అక్కడే ఉండిపోయాము. తర్వాత ఇంకా భోజనాలు పెడతాము, ఆషాఢ మాసం వస్తుంది భోజనాలు పెడతాము, ఖచ్చితంగా రండి అండి అంటే ఇంకా ఇక్కడ వచ్చాము. రాగానే 108 రకాల వంటకాలు చేసి పెడుతున్నాము అనేసరికి చాలా ఎగ్జైటెడ్ ఉంది. సో మా అత్తగారు మామగారు కుటుంబ సభ్యులు అందరు కలిసి చేశారు మా కోసము అల్లుళ్ళ కోసము. సో వి ఆర్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ దట్. చూసిన ఆకలిస్తుంది మర్యాద ఎట్లా అనిపిస్తుంది మీ అత్తగారు అంటే వెరీ ఫస్ట్ టైం, ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు లైఫ్లో, దిస్ ద ఫస్ట్ టైం. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది. మా అక్క అల్లుళ్ళందరూ పిలిచి వాళ్ళ వియంట్లను పిలిచి భోజనాలు పెడదాం అనుకున్నాం, బంధుమిత్రులందరినీ పిల్లాలనుకున్నాం, కానీ వర్షాభావం వల్ల వర్ష ప్రభావం వల్ల అందరూ రాలేకపోతున్నారు. అందుకాడికి మేము అందరూ భారీగానే సెలబ్రేట్ చేసుకుంటాం. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా తయారైంది. ఎడతెరిపి లేని వర్షాలకు వరద ప్రవాహం పెరిగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే వరద కాస్త తగ్గుతుందనుకుంటున్న సమయంలోనే ఎస్ఆర్ఎస్పీకి మళ్లీ ఇన్ఫ్లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 48,850 క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో అధికారులు 9 గేట్లను ఎత్తి 24,984 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు. ఎస్ఆర్ఎఫ్సీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1,88.30 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా ముథోల్ తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలలో 5 రోజులుగా నీళ్లు రావటం లేదంటూ విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. పాఠశాల ముందు ఉన్న బైన్సా నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకు చేపట్టారు. వసతి గృహంలో వసతులు సరిగ్గా లేవని, అన్నంలో పురుగులు వస్తున్నాయని తెలిపారు. సమస్యల గురించి ఎన్నిసార్లు ప్రిన్సిపల్ కు తెలియజేసినా స్పందించకపోవడంతో ఆందోళన చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని పాఠశాల సిబ్బంది హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మండలం మల్
మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 316వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ప్రహారీ గోడ పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించినట్లు సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, పంచాయతీ పాలక వర్గ సభ్యులు, నేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 316వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఈ స్కూల్ పక్కన ఉన్నటువంటి ప్రహారీ పక్కన చెత్త చెదారము, మరి పేరుకుపోయిన పిచ్చి మొక్కలను కూడా మేమందరము అంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ వార్డు సభ్యులు, అదేవిధంగా మహిళా సమైక్య సభ్యులు, పంచాయతీ సిబ్బంది, మేకింగ్ యువత అందరి సహా సహకారాలతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి వారం కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా మా గ్రామంలో చేపట్టడం జరుగుతుంది. మరి గ్రామాన్ని అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుంటూ మరి రోగాల ధరణ చేరకుండా మేము గ్రామస్తులను కూడా అందరినీ అలర్ట్ చేస్తూ మరి ఎక్కడ కూడా ఇంటి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉంటే మరి రోగాల బారిన పడతారు కాబట్టి మా గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము. అందుకే మా గ్రామంలో కూడా ఎటువంటి అంటే ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు మరి ఇదే విధంగా వేరే రోగాల బారిన పడే వారు చాలా. తూపాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 316వ వారం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం 6వ వార్డులో ఉన్నటువంటి హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మేకింగ్ మల్కాపూర్ యువత, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ గత వారం రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడం జరిగింది కాబట్టి ఆ వర్షానికి పేరుకుపోయినటువంటి చెత్త చెదారిని తొలగించడం జరిగింది. అదేవిధంగా పిచ్చి మొక్కలు మొలవడం జరిగింది. ఆ పిచ్చి మొక్కలను కూడా తొలగించి రేపు సోమవారం స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆవరణను శుభ్రపరిచి ఇక్కడ ఎలాంటి నీళ్లు నిల్వకుండా చెత్త చెదారం కూడా లేకుండా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా శానిటైజ్ చేపించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మా మల్కాపూర్ గ్రామంలో ఈ 316 స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కొడ్రిగర్ల దగ్గర వాగులో చిక్కుకున్నాడు నర్సయ్య అనే వ్యక్తి. తన బంధువు చనిపోయాడన్న సమాచారంతో వాగు దాటేందుకు నీటిలోకి దిగాడు. అయితే జగ్గాసాగర్ వద్ద వరద కాలువ గేట్లు ఎత్తడంతో వాగులో ప్రవాహం క్రమంగా పెరిగి నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన నర్సయ్య తనను కాపాడమంటూ ఆర్తనాదాలు చేశాడు. దీంతో స్థానికులు స్పందించారు. పెద్ద తాడు సహాయంతో నర్సయ్యను చాకచక్యంగా కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏడాదిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేస్తామన్న మంత్రి. వరంగల్ లో నిర్మాణ పనులను పరిశీలించిన హరీష్ రావు. వైభవంగా ఉజ్జయిని మహంకాళి అంబారి ఊరేగింపు. పూజలు సరిగ్గా లేవని రంగంలో స్వర్ణలత ఆగ్రహం. తాము పండించిన పంటలను నమోదు చేసుకోవాలన్న రైతు బంధు జిల్లా సభ్యుడు. జగదీపూర్ మండల కేంద్రంలో వెల్లడించిన పన్నుగట్ల శ్రీనివాస్ కౌర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి. కొల్చారం మండలంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఆవుల రాజరెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.